సిగరెట్లు మానేస్తానని అనవసరంగా ప్రామిస్ చేశాను. ఇంతకుముందు ఏ చెట్టు చాటునో గోడ చాటునో దాక్కుని తాగే అవకాశం ఉండేది. ఇప్పుడేమో మెయిన్ రోడ్ దాకా రావాల్సి వస్తుంది. పాపం శ్రేణు గారు నా నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎలాగైనా నా మనసులోని మాటని ఇండైరెక్ట్గా చెప్పేయాలి. సంధ్యా, ఇలారా, ఏంటంత పరధ్యానం? ఏం లేదత్తయ్య. ఏంటవి? ధనియాలత్తయ్య. అవి పట్టుకుని బయటకెళ్తున్నావేంటి? కొత్తిమీర కోసం ధనియాలు వేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు వేసినవి ఉన్నాయి కదా. ఎండాకాలం కదా, తొందరగా చచ్చిపోతున్నాయి, అందుకే మళ్ళీ వేద్దాం అనుకుంటున్నాను. సరే వెళ్ళు. అలాగే. అమ్మా సంధ్యా. ఏంటి మావయ్య? విత్తనాలు వేయడం ముఖ్యం కాదమ్మా, టైంకి నీళ్లు పోస్తూ ఉండాలి, అప్పుడే బతుకుతాయి. అవును మావయ్య, మనసులో ప్రేమ చిగురించడమే కాదు, ప్రేమను బయట పెడితేనే ఆ ప్రేమ బతుకుతుంది. ఏంటే నీలో నువ్వే ముసుముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? కానీ ప్రేమ విషయం మీకు తెలిస్తే నన్ను చంపేస్తారని భయం కూడా ఉంది. ఏ సంధ్యా! ఏమైంది? ఏంటే మాటిమాటికి విగ్రహంలా ఉండిపోతున్నావు? ఏం లేదత్తయ్య. ఆడపిల్ల పరధ్యానంలో ఉంది అంటే జాస మరి దేనిమీదో ఉంది అని అర్థం. ఏమాలోచిస్తున్నావే? ఏం లేదత్తయ్య. సరే వెళ్ళు. ఏమైంది దీనికి? ఈరోజు కొత్తగా కనిపిస్తుంది. ఏమైనా తెలిసిందంటావా? దేని గురించండి? అదే కోడలు చెప్పిన ఆ వాసు సంబంధం గురించి. ఏమైనా తెలిసి అలా సిగ్గుపడుతోందంటావా? తెలీదండి, తెలుసుంటే ఈ పాటికి వచ్చి నన్ను అడుగుండేదిగా. కోడలు చెప్పిన ఆ సంబంధం గురించి రేపే అన్ని వివరాలు తెలుసుకుంటాను. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఎండల్లో పెళ్లి చేసేద్దాం. తొందరగా చేసేయాలండి, లేదంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. చేసేద్దాం. అయినా సరే లెక్కలేనట్టు నీ పాటికి నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నావు. ఫోన్ ఉంటే చాలు, నీకు ప్రపంచంతో పనే ఉండదు. పెళ్ళైన వాడికంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిని నాకే బిడ్డ మీద శ్రద్ధ ఎక్కువ ఉందని అర్థం చేసుకో. అవకాశం దొరికింది కదా అని ఆడేసుకోకు. నా కొడుకుకేం కాకుండా నేను చూసుకోగలను. టైంకి నేను రాకపోయి ఉంటే బాగా చూసుకునేవాడివి మరి. అందరినీ నువ్వే ఉద్ధరించేస్తున్నట్టు బిల్డప్ అవ్వుకో, బయటికి పో. అవును, నా చెయ్యి ఎందుకు టచ్ చేసా? ఏంటి అబ్బా, ఏం తెలియనట్టు బలాక్ చేస్తున్నావమ్మా నువ్వు. నేను కావాలని టచ్ చేయలేదు,
కావాలనే టచ్ చేశావు. లేదు. అవును. లేదు. అవును. అవును. అవును కదా. చూసావా నువ్వే ఎలా ఒప్పుకున్నావో. ఏం కాదు, నేను అవునంటే నువ్వు లేదంటావని అలా అన్నాను. చిన్నపిల్లల తొండాట ఆడినట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కావాలని టచ్ చేయలేదు. బాబుని పట్టుకోబోతుంటే ఏదో అనుకోకుండా టచ్ అయింది. ఏది మరోసారి చెప్పమ్మా. బాబుని పట్టుకోబోతుంటే అనుకోకుండా టచ్ అయింది. ఇది నిజం కదా? నిజం. ఫిక్స్ కదా? ఫిక్స్. పక్కా కదా? అవును. ఉదయం బాబుని నీ పక్కన పడుకోబెడుతున్నప్పుడు నా వేళ్ళు టచ్ అయ్యాయని నేను చెప్తున్నా, ఎందుకు నమ్మలేదు మరి? ఎందుకు నన్ను టచ్ చేసావు? బాబుని నీ పక్కన పడుకోబెడుతున్నప్పుడు పొరపాటున తగిలినట్టుంది. నువ్వు కావాలని వాంటెడ్గా టచ్ చేసావు. నీకో న్యాయం నాకో న్యాయమా? నీకో ధర్మం నాకో ధర్మమా? ఎంత స్వార్థమయ్యా నీది. అందుకే అంటాను తొందరపడి నోరు జారద్దు అని. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చేసే పని ఇదే.